ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభావివందనాలు. బాగున్నారా? దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ఈ సమయమందు ఈ దిన వాక్య భాగము కీర్తన కార్డు రాసిన కీర్తనల గ్రంథము 16వ కీర్తన 11వ వచనం నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. జీవ మార్గములను నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవు. కీర్తన కార్డు రాస్తున్నటువంటి ఈ కీర్తనల గ్రంథంలో దావీదు మహారాజు దేవునితో ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి దేవుడు తనకిచ్చినటువంటిది ఏంటో తెలుసుకుని ఈ కీర్తన భాగాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఈ సమయమందు ఒక చిన్న జరిగినటువంటి సంఘటన మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నా. 6వ శతాబ్దంలో బోధియస్ అనేటువంటి ఒక వ్యక్తి ఇటలీలో జీవిస్తూ ఉండేవాడు. ఇతడు ఆ దినాల్లో ఇటలీలో రాజరికంలో ఆయన మరి మంచి సేవ చేస్తూ ఉండేవాడంట. ఆయన చాలా నేర్పరి అయిన రాజకీయవేత్త. అయితే ఒకరోజు ఏం జరిగిందో తెలియదు కానీ దురదృష్టవశాస్తు దేశద్రోహి అనేటువంటి నేరం మోపబడి శిరసాలలో వేయబడ్డాడు. మరణశిక్షకు సమీపిస్తున్నటువంటి టైంలో ఆయన తన యొక్క జీవితంలో కలిగి ఉన్నటువంటి అనుభవాలన్నిటినీ జ్ఞాపకం చేసుకుంటూ ఒక బుక్ రాయాలని ఆశించాడంట. అతడు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వ్యక్తి గనక ఆ శిరసాలలో ఉండి మరి దేవుని యొక్క ఉన్నతమైనటువంటి పరిస్థితిని, దేవుని యొక్క ఉన్నతమైనటువంటి స్థితిని, దేవుని యొక్క రాజరికాన్ని ఇవన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన యొక్క పుస్తకాన్ని రాశాడంట. ఆ రాయబడినటువంటి పుస్తకమే తన యొక్క జీవితానికి ఒక మరి చక్కని వెలుగును మరి చూపించటం జరిగింది. అతడు రాయటానికి ఉపయోగించినటువంటి వస్తువులే తన యొక్క జీవిత అంతములో ఒక చక్కని సహకారులుగా మిగిలిపోయినాయి అంట. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, ఆయన అపోస్తలైనటువంటి పౌలు గారు. దేవుని సువార్తను ప్రకటిస్తున్నటువంటి సమయంలో ఆయన కూడా తీసుకుని వెళ్ళి శిరసాలలో వేశారు. అయితే శిరసాలలో ఉండి ఆయన ఉట్టికే ఉండలేదు. ఏం చేశాడు? యేసు క్రీస్తు యొక్క జీవిత అనుభవాన్ని, తనకు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన లేఖల రూపంలో రాసి సమాజంలో అనగా అనేక సంఘాలను బలపరచడానికి వాడటం జరిగింది. అదే సమయంలో ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయంలో మరి 11వ వచనంలో మనం చూస్తే, నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేను నేర్చుకున్నాను అని అక్కడ రాస్తూ ఉంటాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, మనం ఇక్కడ రాయబడినటువంటి కీర్తన కారుడు రాసినటువంటి కీర్తనల గ్రంథంలో జీవ మార్గంలో నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని ఈ కీర్తన కార్డు చెప్పినట్లుగా మన జీవితంలో ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మనం దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉన్నది అని బోధియస్ పౌలు గారు ఏ విధంగా అయితే గ్రహించి దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్నారో అలా నీవు నేను కలిగి ఉంటే దేవుని యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలను, సంపూర్ణ సంతోషాన్ని నిజముగా అనుభవించగలం. ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి మహిమపరచగలం, ఏ స్థితిలో ఉన్నా దేవుణ్ణి ఘనపరచగలం, అనేకులకు దీవెనకరంగా ఉండగలం. ఈరోజు ఈ సమయమందు నీ జీవితాన్ని దేవుడు అలా మార్చాలని దేవుని సేవకుడిగా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా దేవ, నమ్మదగిన యేసయ్య, నమ్మకమైన నీ పాద సన్నిధిలో నన్ను నేనుగా మమ్మల్ని మేముగా సమర్పించుకుని నీ పాద సన్నిధికి వస్తున్నాం. దీవించండి, ఆశీర్వదించండి. నీ నామ మహిమ కొరకు అనేకులకు దీవెనకరంగా మమ్మలను వాడుకునే మహిమ పొందమని, ఏ స్థితిలో ఉన్నాను సంతృప్తి కలిగి ఉండటం నేర్చుకుని నిన్ను మహిమపరిచే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని, ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించునుగాక.